నమస్కారం ఏడిబి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దేశ ప్రజానికానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదు. బీజేపీ నేతల దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని ఎమ్మెల్యే జోగురామన్న పిలుపు. అంబేద్కర్ నగర్ లో శ్మశానవాటిక అభివృద్ధి పనులు ప్రారంభం. పంట సస్యరక్షణ చర్యలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించడం అభినందనీయం. రేడియో కిసాన్ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ రాహుల్ రాజ్ ఉత్తమ రైతులకు ఘన సత్కారం. పల్లెవాసుల కష్టాలను దూరం చేసేలా కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు. జైనత్ మండలం కంఠా గ్రామంలో పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే జోగురామన్న 96 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కుల అందజేత. ఎస్సీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ. మావల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తుల మృతి. ద్విచక్ర వాహనాలను లారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదం బాధిత కుటుంబాల్లో అలుముకున్న తీవ్ర విషాదం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనతి కాలంలోనే దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా నిలిచిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. స్థానిక అంబేద్కర్ నగర్లో 45 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న శ్మశాన వాటిక అభివృద్ధి పనులను బుధవారం ఆయన ప్రారంభించారు. దేశ ప్రజానికి ఇచ్చిన హామీలను విస్మరించడమే కాకుండా నిత్యావసర ధరలను భారీగా పెంచుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరుస్తోందని ఎమ్మెల్యే జోగురామన్న ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్లో బుద్ధిస్టు శ్మశాన వాటిక అభివృద్ధి పనులను బుధవారం ఆయన ప్రారంభించారు. 45 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించి మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్తో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు కాలనీకి వచ్చిన ఎమ్మెల్యేకు స్థానికులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం గౌతమ బుద్ధుడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేశారు. స్థానికంగా చేపడుతున్న అభివృద్ధి పనుల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేను షాల్వాలతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అలాల్ అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డుల్లో కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. పట్టణ సుందరీకరణతో సహా ప్రజలకు మౌలిక వసతులను కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. 2 కోట్ల ఉద్యోగాలు, 0 అకౌంట్లలో నగదు జమ వంటి హామీలను తుంగలో తొక్కి నిత్యావసర సరుకులను భారీగా పెంచిన విషయం వాస్తవమని స్పష్టం చేశారు. స్థానిక బీజేపీ నాయకులు మాత్రం అసత్య ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, వారి మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి ప్రజల కళ్ల ముందే కనబడ్డమే అందుకు కారణమని అన్నారు. బీజేపీ సర్కార్ కాకా సాంగ్నాథే నరేంద్ర మోడీ తుమి 0 అకౌంట్ కోలా తుమ్చా ఖాతా మంది 15 లాక్ టాక్తే మన సాంగ్లా కని కాయతరి టాక్లాక ఏ పైసా బి నాయి తుమ్చా బిఆర్ఎస్ పార్టీ కామ్ తుమ్చా చవర్ కా కామ్ హోతే అత కామ్ ఓనార్ కా హే అమి సంగ్ మంగ్తే లబాడ్ గోసి సాంగున్ కుర్చి భర్ బస్లా 15 లాక్ నైట్ ఆకలా త గ్యాస్ సిలిండర్ సభావ్ కాయ్ బీజేపీ నరేంద్ర మోడీ సర్కార్ పహిలే సిలిండర్ సభావ్ కాతా అత కాదాలా తుమలే మైతే 400 రూపే అత 1200 చాల మగి నరేంద్ర మోడీ అడ వడవల మంతిక్యా వడవలి కంత రైజాలన మత్తెలెత్తి మోటి సాక్ టాక్తిక్యా గ్యాస్ సిలిండర్ డీజిల్ పెట్రోల్ అని
पूर्वे एक 2 करोड़ नौकरा देता मन सांगला ते मेनिफेस्टो मंदी 5 साल गोष्ठी सांगला एक भी नहीं करा। केसीआर साहब कामला फर्स्ट इलेक्शन मंदी 2 से पेंशन अभी 1000 करता मन मनला 5 से पेंशन 1500 करता मन मनला केला नहीं और कौन लापटे कौन बांधते है मोदी बांधते ही नहीं केसीआर साहब तो चांगला थे था करा। रेडियो किसान दिनोत्सवानी पुरस्करिंचुकोनी स्थानिक आकाशवाणी केंद्रंलो एर्पाटु चेसिन कार्यक्रमानिकि कलेक्टर राहुल राज मुख्य अतिथिगा हाजरय्यारु। ఈ సందర్భంగా పలువురు ఉత్తమ రైతులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు। పంట సాగులో తీసుకోవాల్సిన సస్య రక్షణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించేలా ఆల్ ఇండియా రేడియో ద్వారా చేపడుతున్న కార్యక్రమాల పట్ల అభినందనలు తెలియజేశారు। పంట సస్య రక్షణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించేలా ఆల్ ఇండియా రేడియో ద్వారా విస్తృత కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు। బుధవారం రేడియో కిసాన్ దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ఈ సందర్భంగా ఉత్తమ రైతులను శాల్వాలతో సత్కరించి జ్ఞాపికలను ప్రదానం చేశారు। తర్వాత కొమరంపీ ఆసిఫాబాద్ జిల్లా ఈ మేరకు కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ రైతులు వ్యాపారంలో రాణించేలా ఆల్ ఇండియా రేడియో ద్వారా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు। ఆధునిక వ్యాపారంతో పాటు పంట సస్య రక్షణ చర్యలపై అవగాహన కల్పిస్తున్నారని పేర్కొన్నారు। పంట సాగులో అధికారులు శాస్త్రవేత్తలు ఇచ్చిన సూచనలు రైతులు పాటిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు। అన్నదాతల సంక్షేమానికి జిల్లా యంత్రాంగం తరపున పూర్తి చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు। ముఖ్యంగా రైతుల వల్లనే దేశ ఆహార భద్రత అనేది కట్టుదిట్టంగా ఉంటుందని ఆహార భద్రతకు మెయిన్ కారణం రైతులనేసి మనం ఈక్వల్ గా జై జవాన్ జై కిసాన్ అని ఇంతకుముందు నుంచి నినాదం తీసుకొని ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తాను। సో అటువంటి ఇంపార్టెంట్ అయిన రైతులకు వాళ్ళకి అవగాహన కల్పించడం వాళ్ళకి తగు రీతిలో సమాచారం అందించడానికి ఆల్ ఇండియా రేడియో ఏదైతే కార్యక్రమాలు టేకప్ చేస్తూ ఉందో సో ఎస్పెషల్లీ किसान वाणी प्रोग्राम द्वारा आज की बातें आज की खबरें आज की किसान अने चाला आज के मौसम माला अन्नी आज के बाजार अभी तो अन्नी प्रोग्रम्स वाल मार्केट रेट्स एट्ला उन्नाई सो इन ट्रेंड प्रकार विना ये विधा वेय अदे विधा इंटर क्रापिंग मिक्सिंग क्रापिंग अवी एट वेय सो रैतुलकु अन्नी विधान समाचार ఒక వెటరినరీ డిపార్ట్మెంట్ అయితేనేమి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అయితేనేమి ఫిషరీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి సో అన్ని డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన రైతులందరూ కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేసి మోడర్న్ టెక్నాలజీస్ అన్ని కూడా వాటిని ఉపయోగించుకుంటూ మంచి ఫలితాలు ఏ విధంగా సాధించాలని కూడా ఈ కార్యక్రమాల అన్ని ద్వారా కూడా ప్రజలకు ఎస్పెషల్లీ రైతులకు చేరవేయడానికి ఏదైతే ప్రోగ్రామ్స్ టేకప్ చేస్తా ఉన్నారు। ప్రజా సంక్షేమానికి తొలి ప్రాధాన్యతను ఇస్తూ అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్నామని ఎమ్మెల్యే జోగురామన్న స్పష్టం చేశారు। జైనత్ మండలంలో బుధవారం విస్తృతంగా పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు। అదే విధంగా కళ్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు। దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్ర ప్రజానికానికి అన్ని విధాల అండగా నిలుస్తున్నామని ఎమ్మెల్యే జోగురామన్న పునరుద్ఘాటించారు। జైనత్ మండలంలో బుధవారం విస్తృతంగా పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులను లాంఛనంగా ప్రారంభించారు। ముందుగా కమటా గ్రామంలో 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రహదారి నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు। అదే విధంగా 50 లక్షల రూపాయలతో చేపట్టనున్న శ్రీరామాలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు। అనంతరం రైతు వేదిక భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు। ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు। భజన బృందాల సభ్యులు ఎమ్మెల్యేకు సాదర స్వాగతం పలకగా అభివృద్ధి పనులకు భూమి పూజలు జరిపారు। అనంతరం జైనత్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 96 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు। స్థానిక రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేసి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల సరళిని వివరించారు। ఎంపీపీ మర్శెట్టి గోవర్ధన్, వైస్ ఎంపీపీ విజయ్ కుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి, జైనత్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వేణుగోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు। Oh।
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని స్పష్టం చేశారు. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణలక్ష్మి వంటి పథకాలు దేశంలోనే మరే ఇతర రాష్ట్రాల్లోనూ లేవని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల వెంతు పనులు జోరుగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. గతంలో పల్లెవాసులు ఎదుర్కొనే అనేక ఇబ్బందులను పరిష్కరించిన ఘనత తమదేనని స్పష్టం చేశారు. బీజేపీ నాయకులు చేసే దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చిన ఆయన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమంలో పూర్తిగా విఫలమైందని ఆక్షేపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు, హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి పట్ల ప్రజల్లో చర్చ జరగాలని అన్నారు. ఇప్పుడు టిఆర్ఎస్ బదులు బిఆర్ఎస్ అంటున్నారు. ఇప్పుడు బిఆర్ఎస్ అంటే మనం పక్కకు మహారాష్ట్ర వైపు కూడా పోటీ చేయొచ్చు. కేసీఆర్ ఉద్దేశం ఏంటంటే టిఆర్ఎస్ ఉంటేనేమో ఒక తెలంగాణ రాష్ట్రంలోనే పోటీ చేయొచ్చు. మరి తెలంగాణ మన కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం, షాది ముబారక్ ఇస్తున్నాం, రైతు బంధు ఇస్తున్నాం, రైతు బీమా ఇస్తున్నాం, అమ్మ ఒడి కార్యక్రమం ఇస్తున్నాం, కేసీఆర్ కిట్ ఇస్తున్నాం, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ఇస్తున్నాం, కరెంటు 24 గంటలు రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం, ఎస్సీ ఎస్టీలకు 101 యూనిట్ దాకా కరెంట్ ఇంటికాడ ఫ్రీ ఇస్తున్నాం, మన పిల్లగాళ్ళకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఫ్రీ చెప్తున్నాం, ఫ్రీ బట్టలు ఇస్తున్నాం, స్కాలర్షిప్ ఇస్తున్నాం. మరి భారతదేశంలో అక్కడ వేరే మహారాష్ట్రలు ఇస్తలేరు. మనం భారతదేశం అంతా గెలిస్తే మనం మొత్తం భారతదేశంలో కూడా ఇయ్యచ్చు అని చెప్పి మనకు టీ జాగా బిఎచ్ఇంది. అంతే బీఆర్ఎస్ ముందు టీఆర్ఎస్, టీ జాగా బీఆర్ఎస్ బీ తప్ప గదే గులాబీ కండువా, గదే కారు గుర్తుంటుంది. మన పరిసరం కాదు ఏమిది, ఇప్పుడు టీఆర్ఎస్ లేదు పోయింది, బీఆర్ఎస్ అయింది, అది వేరే కారు వేరే, ఓడోడో ఏమో చెప్తారు. అందుకొరకే ఈయన మన ఉత్తర రాష్ట్రంలో 9 ఏళ్ళ గిన్నె చేశారు. మరి నరేంద్ర మోడీ ఏం చేస్తున్నాడు ఒక మాట చెప్పండి. నరేంద్ర మేము మనం కేసీఆర్ గిన్నె ఇస్తున్నాడు, మరి నరేంద్ర మోడీ ఏం ఇస్తున్నాడు తెలుసా? పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల కోసం నిర్వహిస్తున్న 2వ విడత దేహదారుఢ్య పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో పరీక్షలను నిర్వహించగా ఎస్పీ ఉదయకుమార్ రెడ్డి పరీక్షల తీరును పర్యవేక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2వ విడత పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ శారీరక దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ఎస్పీ ఉదయకుమార్ రెడ్డి పర్యవేక్షణలో పరీక్షలు కొనసాగాయి. తొలి రోజు 800 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 685 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అందులో 218 మంది అభ్యర్థులు అన్ని పరీక్షలలో ఉత్తీర్ణత పొంది తుదిరాత పరీక్షకు అర్హత సాధించారు. 2వ విడతలో ఉత్సాహంగా పాల్గొన్న అభ్యర్థులు ఉదయం 4 గంటలకే పరేడ్ మైదానానికి చేరుకుని సర్టిఫికెట్ వెరిఫికేషన్, బయోమెట్రిక్, రిస్ట్ బ్యాండ్, RFID, 1600 మీటర్ల పరుగు పూర్తి చేసుకున్నారు. కాగా అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మైదానంలో అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచినట్లు ఎస్పీ తెలిపారు. అన్ని ఈవెంట్స్ వద్ద సీసీ కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేశామని, అభ్యర్థులు నిస్సందేహంగా తమ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకోవాలని తెలిపారు. అదనపు ఎస్పీలు శ్రీనివాసరావు, రాములు నాయక్, వెంకటేశ్వర్లు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆసక్తి కలిగిన రంగాల్లో నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ఉత్తమ ఫలితాలు సాధించాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సూచించారు. పట్టణంలోని కొలాం ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన డివిజన్ స్థాయి స్టార్స్ కల్చర్ ఫెస్ట్ను బుధవారం ఆయన ప్రారంభించి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు చదువుతో పాటు ఆసక్తి కలిగిన రంగాల్లో నైపుణ్యాలు పెంపొందించుకుంటే ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతోందని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కొలం ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన డివిజన్ స్థాయి స్టార్స్ కల్చర్ ఫెస్టును బుధవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు డాన్స్ ఉపన్యాసం క్విజ్ వ్యాసరచన పాటలు డ్రాయింగ్ రంగోలీ మాక్ పార్లమెంట్ సెల్ఫీ బీట్ వంటి విభాగాల్లో పోటీలను నిర్వహించారు ముందుగా కార్యక్రమ ముఖ్య అతిథులు సరస్వతిమాత చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు జరిపి జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం పలువురు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా నృత్య ప్రదర్శనలు చేయడం ఆకట్టుకుంది కార్యక్రమంలో ఏసీఎంఓ జగన్ ఏటీడీఓ నిహారిక జిల్లా గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి కోరెడ్డి పార్దసారది పీజీహెచ్ఎంలు నారాయణరావు లక్ష్మీనారాయణ ప్రేమదాస్ అరుణ అశోక్ తదితరులు పాల్గొన్నారు ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ విద్యార్థులు తమకు ఆసక్తి కలిగిన రంగాల్లో నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు అందుకు ఇటువంటి పోటీలు ఎంతగానో దోహదం చేస్తాయని పేర్కొన్నారు ఇటీవల స్టేడియం వద్ద నిర్వహించిన వాల్ పెయింటింగ్ పోటీలకు సైతం విశేష స్పందన లభించిందని గుర్తు చేశారు ఇప్పటికే స్థానిక గాంధీ పార్కులో మున్సిపల్ తరపున ఓపెన్ ఆడిటోరియం నిర్మించామని త్వరలో స్థానిక ఎమ్మెల్యే క్వార్టర్స్ల సమీపంలో 5 కోట్ల రూపాయల వ్యయంతో ఆడిటోరియం నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు మీలో అనేక నైపుణ్యాలు అనేటి ఉంటాయి ఇలాంటి పోటీల ద్వారానో సైన్స్ ఫెయిర్ గాని ఇలాంటి కార్యక్రమాల ద్వారా మనమే కూడా ఒక డాన్సర్ ఉన్నారని ఒక మంచి పాటలు పాడ పాట పాడవచ్చని అదే విధంగా మంచి పెయింటింగ్ చేయొచ్చని అదే విధంగా మంచి ఉపన్యాసం చేయొచ్చని గుర్తించవచ్చు ఇలాంటి కార్యక్రమాల ద్వారా వారు మరి చదువుతో పాటు వారికి ఈ నైపుణ్యాల ద్వారా వాళ్ళ ఒక స్కిల్ అనేది పెంపొందించుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహిస్తుంటే మరి ఐటీడీ సభ్యులు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఈ సమటువంటి స్టేడియంకు వాల్ పెయింటింగ్ పోటీలు అనేది నిర్వహించడం జరిగింది దాంట్లో చిన్న చిన్న పిల్లలు కూడా స్కూల్ లెవెల్లో కానీ కాలేజీ లెవెల్ వారు మంచి పెయింటింగ్స్ కూడా వేయడం అనేది జరిగింది దాదాపు 100 నుంచి 150 మంది ఆ కార్యక్రమం అనేది పార్టిసిపేట్ అనేది కావడం జరిగింది అదేవిధంగా మా మున్సిపాలిటీ తరఫున మరి పార్కులో ఒక ఆడిటోరియం అనేది మినీ సమటువంటి ఓపెన్ ఆడిటోరియం మరి నిర్మించడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ఒక 300-400 మంది అక్కడ కూర్చొని కార్యక్రమం నిర్వహించుకునేటట్టు ఒక ఆడిటోరియం కూడా ఉంది మరి డ్యాన్స్ కానీ సింగింగ్ కానీ ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకోవడానికి కాబట్టి మరి మా మంచి ఆడిటోరియం కూడా 5 కోట్లతో ఇక్కడనే మా ఎమ్మెల్యే క్వార్టర్ వెనుక సైడ్లో 5 కోట్లతో అది తొందరలోనే మా ఈ 1-2 మంత్స్లో వర్క్ అనేది ప్రారంభం చేసుకోవచ్చు ఇలాంటి కార్యక్రమాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి మనకు ఆదిలాబాద్ పట్టణంలో ఒక ఆడిటోరియం లేదని ఒక ఆడిటోరియం మన ఎమ్మెల్యే గారు మరి ఈదుల్ల సవర్గాంలోని మహాత్మా జ్యోతి బాఫులే బీసీ సంక్షేమ పాఠశాలను డిఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమా దేశపాండే బుధవారం సందర్శించారు ఈ సందర్భంగా పాఠశాలలోని వసతులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు వంటగదిలో విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను పరిశీలించారు విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాల వివరాలపై ఆరా తీశారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ మమత తదితరులు పాల్గొన్నారు టీటీడీసీలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని శిక్షణ అదనపు కలెక్టర్ శ్రీజా సూచించారు జాబ్ మేళా నిర్వహణపై బుధవారం అధికారులతో సమావేశం నిర్వహించారు మేళాకు హాజరయ్యే అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని సూచించారు టెలికాం ఇండస్ట్రీలోని పలు కంపెనీలలో ఉద్యోగాల భర్తీ కోసం చేపట్టనున్న జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని శిక్షణ అదనపు కలెక్టర్ శ్రీజా సూచించారు పట్టణంలోని డిఆర్డీఓ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని జాబ్ మేళా నిర్వహణపై సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శైలజ డివైఎస్ఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శిక్షణ అదనపు కలెక్టర్ శ్రీజ మాట్లాడుతూ 10వ తరగతి అర్హతతో టెలికాం ఇండస్ట్రీలోని పలు కంపెనీలలో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారని తెలిపారు ఈ నెల 16వ తేదీన స్థానిక టీటీడీసీలో ఉదయం 10 గంటల నుండి ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు
ఎంపికైన వారికి శిక్షణ ఇచ్చిన తర్వాత ఉచిత వసతితో వేతనం చెల్లించనున్నారని వెల్లడించారు. ఈ అవకాశాన్ని ఆసక్తి కలిగిన యువత వినియోగించుకుని ఉద్యోగాన్ని పొందాలని సూచించారు. IGMM ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ ద్వారా ఆదిలాబాద్ నిరుద్యోగ యువత కోసం టెలి సర్వీసెస్ హైదరాబాద్ వారు మూడు కంపెనీలు అనగా టిఎస్ టెలి సర్వీసెస్, స్కైవే నెట్వర్క్స్ అండ్ యాక్ట్ ఫైబర్ నెట్ వాళ్ళు ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు. దీనికి మినిమం క్వాలిఫికేషన్ 10th అండ్ అబో అండ్ సాలరీ వచ్చేసి 2.2 to 5.2 lakhs అండి. అలాంగ్ విత్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. మన దగ్గర నుంచి ఆదిలాబాద్ యువతని సెలెక్ట్ చేసుకొని దానికి కావాల్సిన మినిమం ట్రైనింగ్ కూడా వాళ్ళే ఇస్తారు 1 to 2 weeks. అలా 1 to 2 weeks ట్రైనింగ్ వచ్చిన తర్వాత హైదరాబాద్ లో ప్లేస్ చేసుకుని అక్కడ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ అలాంగ్ విత్ సాలరీ ఇవన్నీ ప్రొవిజన్స్ ఉన్నాయి. సో దానికి వెన్యూ రేపు అండి 16th February అండ్ ఇంటర్వ్యూస్ విల్ స్టార్ట్ ఎట్ 10 o'clock రేపు అండ్ ఏజ్ వచ్చేసి 18 to 35 అండ్ మెన్ వర్ దేర్ రిక్వైర్మెంట్. సో ఎవరెవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో ఈ ఆపర్చునిటీని ఎన్కరేజ్ చేసుకుని వచ్చి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాలని కోరుతున్నాము. దీనికి మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంతా మొబిలైజ్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారు. మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. సమ్వన్ 10th class అండ్ అబో వాళ్ళు ఎవరికైనా ఈ నీడ్ ఉంటే వాటిని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. మావలా మండలం బైపాస్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తనువు చాలించారు. 2 ద్విచక్ర వాహనాలను లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో బాధిత కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మావలా మండలం బైపాస్ వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 ద్విచక్ర వాహనాలను లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందడంతో బాధిత కుటుంబాలు తీవ్ర విషాదం అలుముకుంది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బేలా మండలం సిర్సనాకు చెందిన ఫెరోజ్ దేవాపూర్ నుండి ఆదిలాబాద్కు వస్తున్నారు. ఇదే సమయంలో ఊట్నూర్ మండలం లక్కారంకు చెందిన దత్తు, నార్నూర్ మండలం ఖాతిగూడకు చెందిన బావుని నగేష్లు వడ్రంగి పనుల నిమిత్తం ఆదిలాబాద్కు వస్తున్నారు. బైపాస్ వద్ద దత్తుకు ఫోన్ రావడంతో పక్కనే ఆగి మాట్లాడుతున్న సమయంలో నాగ్పూర్ వైపుగా వెళ్తున్న లారీ ముందుగా ఫెరోజ్ స్కూటీని ఢీకొని ఆ తర్వాత ఫోన్లో మాట్లాడుతున్న ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఫెరోజ్, దత్తు ఇరువురు ఘటనా స్థలంలోనే మృత్యువాత పడ్డారు. బావుని నగేష్కు తీవ్ర గాయాలు కాగా ఆయనను హుటాహుటిన రిమ్స్కు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. రూరల్ సీఏ రఘుపతి, ఎస్ఐ విష్ణువర్ధన్లు మృతదేహాలను పరిశీలించి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రిమ్స్కు తరలించారు. మృతుల బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. గంటల ప్రాంతంలో మనకు హైవే మావాల బైపాస్ దగ్గర మావాల పార్క్ ఉందట యాక్సిడెంట్ జరిగినట్టు ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడికి వెళ్ళి స్పాట్కి వెళ్ళి కూడా 2 బైక్లు 2 పర్సన్స్ అక్కడ స్పాట్లో చనిపోయి ఉన్నారు. వాళ్ళ వివరాలు చేసుకుండగా సూర్పం దత్తు అతను ఊటూరు నుంచి ఇక్కడ మన ఆదిలాబాద్ వస్తున్న కార్పెంటర్ పని చేసుకుంటూ ఊటూరు నుంచి డైలీ వచ్చి ఇక్కడ అప్పటి నుంచి చేస్తుంటారు. ఇంకొక పర్సన్ పేరు తెలుసుకున్న ఫిరోజ్, ఎండి ఫిరోజ్ నా దేవాపూర్ చెందిన వీళ్ళిద్దరూ అక్కడనే స్పాట్లో చనిపోయిన జరిగింది. వెనుక నుంచి తమిళనాడు సంబంధించిన వెహికల్, వాళ్ళు ఏంటంటే రేషన్ నెగ్లిజెన్స్లో వస్తూ ముందున్న వెహికల్స్ 2 కుదుకొని వాళ్ళు అక్కడ నుంచి డ్రైవర్ పార్కోవడం జరిగింది. కేసు ఫిర్యాదు మీద నమోదు తీసుకొని దర్యాప్తు. పేదరికం కారణంగా ఏ ఒక్కరూ విద్యకు దూరం కావద్దన్న తలంపుతో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఎస్సీ స్టడీ సర్కిల్లో ఫౌండేషన్ కోర్సు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు బుధవారం ఉచిత స్టడీ మెటీరియల్ను పంపిణీ చేసి విద్యారంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. విద్య, వైద్యం వంటి ప్రధాన రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం విశేష ప్రాధాన్యతను ఇస్తోందని, నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలన్న తలంపుతో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్సీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2022-23 సంవత్సరంలో 5 నెలల ఫౌండేషన్ కోర్సు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఈ సందర్భంగా ఉచిత స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు. అంతకుముందు కార్యక్రమ అతిథులను అభ్యర్థులు షాల్వాలతో ఘనంగా సత్కరించారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, స్టడీ సర్కిల్ డైరెక్టర్ రమేష్, నాయకులు మెట్టు ప్రహ్లాద్, దాసరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
కొంచెం రైట్ ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందాలన్న సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి విశేష ప్రాధాన్యతను ఇస్తోందని అన్నారు. పేదరికం వల్ల విద్యకు దూరమైన వారి బాధ తనకు తెలుసన్న ఆయన తాను మంత్రిగా ఉన్న సమయంలో అమలు చేసిన సంస్కరణలను గుర్తు చేశారు. బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసి అన్ని వసతులను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. గతంలో కేవలం ఉద్యోగ నోటిఫికేషన్ల సమయంలోనే స్టడీ సెంటర్లు అందుబాటులో ఉండేవని కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు ప్రతినిత్యం వివిధ రకాల శిక్షణలను స్టడీ సెంటర్ల ద్వారా అందిస్తున్నట్లు వెల్లడించారు. విద్యా వైద్య రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు జాతీయ స్థాయిలో మెప్పు పొందుతున్నాయని పేర్కొన్నారు. పేదలు ఎందరో ఉన్నారు, వాళ్ళకి ఇలా చదువుకు సహకారం లేక చదువు అందక చదువుకు ప్రభుత్వాలు సహకరించకపోవడం సౌకర్యం లేకపోవడం వల్ల అనేక మంది అప్పటి నిరుద్యోగ యువతి యువకులు అక్కడ చేరుకోలేకపోయినాడని స్వయంగా అనుభవించిన వ్యక్తిగా మరి నేను మంత్రి కావడం అప్పుడే బీసీ రెసిడెన్షియల్స్ ఎస్సీ రెసిడెన్షియల్స్ ఇట్లా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ దాదాపు 5 సంవత్సరాల కాలంలో 1000 మరి ఏదో పాఠశాల ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ పెట్టుకున్నాం. అందరికీ విద్య రావాలని చెప్పినట్టు ఒక పక్క ఖర్చు చేస్తూ ఇలా రెసిడెన్షియల్ స్కూల్ 10th ఇంటర్మీడియట్ అప్లికేషన్ ఇలా డిగ్రీ కళాశాల వరకు పీజీ వరకు కూడా మనం పూర్తి చేసుకుంటాం. అంటే అటు ఒక పక్క చేస్తూ అప్పుడే కోచింగ్ సెంటర్స్ కూడా అప్పుడు ఉమ్మడి 10 జిల్లాలే కాబట్టి తెలంగాణలో అప్పుడు 10 జిల్లాల్లో నేను మంత్రి అయినప్పుడు వరంగల్ హైదరాబాద్లోనే బీసీ స్టడీ సర్కిల్ ఉండేది. అది ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తేనే ఆ స్టడీ సర్కిల్ యొక్క తలుపులు తెరిచేది. అట్లా ఉన్నటువంటి పరిస్థితిని 24 అవర్స్ 12 నెలలు 24 గంటలు స్టడీ సర్కిల్ పనిచేయాలని చెప్పేప్పుడు ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకోవడం ఉద్యోగ నోటిఫికేషన్ ఉంటేనే కాదు, వాళ్ళకు స్కిల్ ఉంటే ఎందరో మంది అన్స్కిల్డ్ లేబర్స్ ఉంటారు, స్కిల్ ఇస్తే ఏదో ప్రైవేట్లో కూడా ఉద్యోగాలు తీసుకొని బతికేటటువంటి స్తోమత పెరుగుతుంది అని చెప్పి ఆలో తీసుకోవడం జరిగింది. సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగానే పట్టణంలోని సేవాదాస్ పాఠశాలలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ముఖ్య అతిథిగా హాజరై ఆ మహనీయుడు చేసిన సేవలను స్మరించుకున్నారు. బంజారా జాతిని ఏకతాటిపైకి తీసుకువచ్చి జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ అని బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. జిల్లా కేంద్రంలోని సేవాదాస్ పాఠశాలలో బుధవారం నిర్వహించిన సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా సేవాలాల్ చిత్రపటానికి పూజలు చేశారు. అంతకుముందు ఎమ్మెల్యేకు విద్యార్థులు బ్యాండు చప్పుల నడుమ ఘనంగా స్వాగతం పలికారు. పాఠశాల హెచ్ఎం వెంకటస్వామి, ఉపాధ్యాయులు రాజశేఖర్, అశోక్, వసుధ, నిఖిత, సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ 1981లో సంత సేవాలాల్ పేరు మీద విద్యా సంస్థలను ఏర్పాటు చేసి అనేక మంది ప్రయోజకులను తీర్చిదిద్దడం జరిగిందని అన్నారు. ఆ మహానీయుడు చూపిన మార్గంలో నడుస్తూ ఆదర్శవంత జీవనం గడపాలని సూచించారు. శ్రీ 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 సంత సేవాలాల్ మహారాజ్ యొక్క 284వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ సేవాదాస్ విద్యామందిర్ అనే పాఠశాలలో
సంత సేవాలాల్ మహారాజ్ వారి యొక్క పేరు మీద ఆ రోజు 1981 లో ఈ యొక్క సంస్థను విద్యా సంస్థ స్థాపించి ఆ నాటి నుండి ఈ రోజు వరకు అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్ది ఈ రోజు ఆ విద్యార్థులు ఇక్కడి నుంచే ఆలు ఓనమాలు నేర్చుకొని ఇవాల పెద్ద పెద్ద ఉద్యోగాల్లో చాలా పెద్ద అధికారులుగా మరి ఉద్యోగాలు చేస్తున్న సందర్భం సంత సేవాలాల్ మహారాజ్ బంజారా జాతికి కులగురువు జగజ్జని జగదంబా మాత వారి యొక్క ఆశీస్సుతో ధర్మణి మాత భీమానాయకు జన్మించిన పుత్రుడు వారు బంజారా సమాజంలో జన్మించడం నిజంగా బంజారా జాతి యొక్క సౌభాగ్యంగా భావించాలి ఎందుకంటే శివుడైన శంకర భగవానుడు వారు ప్రత్యేకంగా ఈ జాతిలో సేవాలాల్ మహారాజ్ యొక్క అవతారంలో జన్మించి మరి ఈ బంజారా జాతి కోసం అనేక కార్యక్రమాలతో పాటు ఈ జాతికి ఆధ్యాత్మికత తెలియజేయడానికి వారు జన్మించారు యువతలో స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పేందుకు క్రీడా పోటీలు ఎంతగానో దోహదం చేస్తాయని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు మావల మండలంలోని వాగాపూర్ గ్రామంలో జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీలను బుధవారం ఆయన ప్రారంభించారు క్రీడలను నిత్య జీవితంలో భాగం చేసుకుంటే అనేక ప్రయోజనాలున్నాయని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు మావల మండల పరిధిలోని వాగాపూర్ గ్రామంలో జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీలను బుధవారం ఆయన ప్రారంభించారు ముందుగా రిబ్బన్ కట్ చేసిన అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ వేసి పోటీలను ప్రారంభించారు అదేవిధంగా క్రీడాకారులతో కలిసి సరదాగా బ్యాటింగ్ బౌలింగ్ చేస్తూ అక్కడున్న వారిని ఉత్సాహపరిచారు స్థానికులు ఆయనను శాల్వాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జయలక్ష్మీరాజు జెడ్పీటీసీ నల్ల వనిత రాజేశ్వర్ సర్పంచ్ నారాయణ మాజీ ఎంపీపీ చందాల ఈశ్వరి రాజన్న ఎన్ఆర్ఐ నరోత్తం రెడ్డి సురేందర్ రెడ్డి పోతారెడ్డి బాపురావు అశోక్ పండ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు జోగు ఫౌండేషన్ ద్వారా పల్లెల్లో విస్తృతంగా పోటీలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ క్రీడా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు गज्जू गज्जू भाई के सामने प्रेम कुमार का मार दिया मजबूत पिलर है తలమడుగు మండలం జరి గ్రామంలోని శివాలయంలో గత 3 రోజులుగా మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుతున్నారు అందులో భాగంగానే మంగళవారం సాయంత్రం ప్రవచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మహాశివరాత్రిని పురస్కరించుకుని నిర్వహించే తలపెట్టిన ఆధ్యాత్మిక కార్యక్రమాల సరళిని ఆలయ కమిటీ సభ్యులు వివరించారు తలమడుగు మండలం జరి గ్రామంలోని పురాతనమైన శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను గత 3 రోజులుగా వైభవంగా నిర్వహిస్తున్నారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఆధ్యాత్మిక ప్రవచనాన్ని ఏర్పాటు చేశారు ఆధ్యాత్మిక ప్రచారకర్త కృష్ణానంద తన ప్రవచనాన్ని వినిపించగా భక్తులు శ్రద్ధగా ఆలకించారు కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు మోహన్ రెడ్డి సర్పంచులు రఘు కరుణాకర్ రెడ్డి కమిటీ సభ్యులు మాధవ్ తదితరులు పాల్గొన్నారు అని శాస్త్రం చెప్పింది అదే ఇప్పుడు కరెక్ట్ పోవడం అది విఘ్నం అది అయిపోయింది మళ్ళీ మీరు మళ్ళీ కొత్తగా కొని తెచ్చుకోవద్దు సరేనా మీ పక్క వాళ్ళు మీకు ఎప్పుడు ఉంటారు కదా నేను ఎప్పుడు ఉండను కదా మళ్ళీ వాళ్ళతో మాట్లాడి ఇంకా విఘ్నం చేసి మనకు తెలుస్తూ ఉంది ఏమున్న వాళ్ళు ఉన్నారు స్వామీజీ ఏమి లేని వాళ్ళే కానీ ఉన్న వాళ్ళు ఒక్కరు లేరు ఈ ప్రపంచాలు ఎవరి ప్రపంచంలో తృప్తి ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అంటే జీవితంలో ధనం అనేది ఉన్న వాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు ఉద్యోగం అనేది ఉన్న వాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు కానీ తృప్తి విషయాన్ని గనక ఆలోచిస్తే ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు మోహన్ రెడ్డి మాట్లాడుతూ
మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను వేద పండితుల సమక్షంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని సైతం కన్నుల పండుగగా జరిపేందుకు పూర్తి ఏర్పాట్లు చేపడుతున్నామని, భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాన్ని దర్శించుకొని మహాశివుడి కృపకు పాత్రలు కావాలని కోరారు. ప్రతి సంవత్సరము లాగానే శివరాత్రి ఉత్సవాల భాగంగా మొదటి రోజు మెట్ల పూజ, రెండవ రోజు రామాయణము, మూడవ రోజు కృష్ణానంద ప్రవచనము, నాలుగవ రోజు భజన కార్యక్రమము, ఐదవ రోజు భజన పోటీలు, ఆరవ రోజు శివపార్వతుల కళ్యాణము, పద్దెనిమిదవ తారీఖు శివపార్వతుల కళ్యాణము, పంతొమ్మిదవ రోజు సత్యనారాయణ వ్రతము మరియు అన్నదాన కార్యక్రమము జరపబడును. కృష్ణానంద ప్రవచనాన్ని ఏర్పాటు చేసినాము. మాలీల చిరకాల స్వప్నం ఎస్టీ హోదా విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల అఖిల భారతీయ మాలి మహాసంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్టుకులే హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపిన ఎమ్మెల్యేలు జోగురామన్న, రాథోడ్ బాపురావులను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. ఉమ్మడి జిల్లా శాసనసభ్యుల అభ్యర్థన మేరకు మాలీల ఎస్టీ హోదాపై స్పందించి అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్టుకులే కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో 10% గిరిజన రిజర్వేషన్లు అమలు అవుతున్న నేపథ్యంలో వెంటనే మాలీలతో కలిపి జీవో తీసి విద్య, ఉద్యోగాల్లో మాలీలకు ఎస్టీ రిజర్వేషన్లు అమలయ్యేలా జీవో విడుదల చేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబన్న షిండే, సతీష్, విజయ్, ఉత్తమ్, ధనుంజయ్, ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ శాసనసభ్యులు జోగురామన్న గారి క్యాంప్ ఆఫీసులో మాలీ సంఘ రాష్ట్ర మరియు జిల్లా మండల గ్రామ కమిటీ సభ్యుల మంత్రం కలిసి మర్యాదపూర్వకంగా మరి మాలీలకు ఎస్టీల హోదా విషయంలో రామన్న గారు చూపించినటువంటి చొరవతో ఆయన ఈరోజు మేము ఘనంగా సన్మానించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరియు గౌరవ శాసనసభ్యులు రాఠోడ్ బాపురావు గారు అలాగే జోగురామన్న గారులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇవాళ సన్మానించడం జరిగింది. భీంపూర్ మండల సర్వసభ్య సమావేశాన్ని బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు తమ శాఖల పరిధిలోని ప్రగతి నివేదికలను చదివి వినిపించగా స్థానికంగా నెలకొన్న సమస్యలను సభ్యులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ప్రజాప్రతినిధులు అధికారుల సమన్వయంతోనే సాధ్యమని భీంపూర్ వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేవలం 6 సర్పంచులు మాత్రమే హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. వయోభారం, అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ నిపాని ఎంపీటీసీ లక్ష్మి తన కర్తవ్యాన్ని మరవక సమావేశానికి హాజరు కావడం విశేషం. ముందుగా వివిధ శాఖల అధికారులు తమ శాఖల పరిధిలోని ప్రగతి నివేదికలను చదివి వినిపించగా స్థానికంగా నెలకొన్న సమస్యలను సభ్యులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. గ్రామీణ నీటిపారుదల శాఖ నివేదికను జేఈ చంద్రశేఖర్, అటవీ శాఖ నివేదికను ఎఫ్ఎస్ఓ గులాబ్ చదివి వినిపించారు. వేసవి నేపథ్యంలో ఎండల నుండి ప్లాంటేషన్లను రక్షించుకోవాలంటే ప్రజలంతా సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. ఐకేపీ ఏపీఎం ప్రసాద్ మాట్లాడుతూ 16వ తేదీన టీటీడీసీలో నిర్వహిస్తున్న జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. మిషన్ కాకతీయ నివేదికను ఏడబ్ల్యూఈ మాలిక చదివి వినిపించగా పిప్పల్కోటి రిజర్వాయర్ పనుల పురోగతిని సభ దృష్టికి తీసుకువచ్చారు. జెడ్పీటీసీ సుధాకర్, ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ మహేంద్రనాథ్, పంచాయతీరాజ్ డీఈ శివరాం, మండల వైద్యాధికారి విజయ సారథులతో పాటు ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలో అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సుధాకర్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. రాజకీయాలకు అతీతంగా అధికారులు, ప్రజాప్రతినిధులు అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలన్నారు. సమస్యలపై చర్చించి పరిష్కారమైనప్పుడే ప్రజలు గుర్తుంచుకుంటారన్నారు. పుల్వామా దాడిలో అమరులైన సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. దేశ రక్షణలో సైనికుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారి సేవలను కొనియాడారు.
పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్లకు పలువురు ఘనంగా నివాళి సమర్పించారు. జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో వీర జవాన్ల త్యాగాలను స్మరించుకున్నారు. అందులో భాగంగానే యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద కొవ్వొత్తులతో నివాళి సమర్పించారు. సమితి జిల్లా అధ్యక్షులు బాలశంకర్ కృష్ణ, ఉపాధ్యక్షులు బండారి సతీష్, అజీజ్, గణేష్, శశికళ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 14న ఏదైతే పాకిస్తాన్ దుండగులు జమ్మూ కాశ్మీర్లో దొంగచాటుగా దేశ సైనికుల్ని దొంగచాటుగా మట్టుకరించడానికి చేసిన ప్రయత్నంలో ఈరోజు చీకటి రోజుగా పరిగణిస్తున్నాం. మరోవైపు యువనేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ తల్లి కూడలి వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. అమర జవాన్ల ఆత్మశాంతికై 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఫౌండేషన్ అధ్యక్షులు నిఖిల్, ఉపాధ్యక్షులు రాహుల్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల ఇచ్చోడ మండలంలో విలేకరులపై దాడి చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని తలమడుగు మండల జర్నలిస్టుల సంఘం సభ్యులు పేర్కొన్నారు. దాడికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. జర్నలిస్టులపై దాడులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని తలమడుగు మండల జర్నలిస్టుల సంఘం సభ్యులు కోరారు. ఈ మేరకు బుధవారం మండల తహసీల్దార్ ఇమ్రాన్ ఖాన్కు వినతిపత్రం అందజేసి సమస్యలను ప్రస్తావించారు. సంఘం గౌరవ అధ్యక్షులు అడెల్లు, అధ్యక్షులు అశోక్, కార్యదర్శి శివ, కోశాధికారి తిరుపతి, చిన్నన్న, నగేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు అడెల్లు మాట్లాడుతూ, గత 2 రోజుల కిందట బోత్ నియోజకవర్గంలోని ఇచ్చోడ మండలంలో కొంతమంది అక్రమంగా వెంచర్లు వేస్తున్న విషయాన్ని కథనాల ద్వారా వెలుగులోకి తీసుకువచ్చిన విలేకరులపై దాడి చేశారని అన్నారు. ఈ విషయంలో వెంటనే స్పందించి దాడి చేసిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత 3 రోజుల క్రితం ఇచ్చోడ మండల కేంద్రంలో వాస్తవ నిస్తం ఏటల్పై అక్కడ ఉన్న ఎంపీపీ ప్రీతం రెడ్డి గారికి మరియు అదేవిధంగా ఉమ్మగడ పనిచేస్తున్న విజయ అనే ఉమ్మగాడు దాడి చేశారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. తలమడ మండల తరఫున ఈ ప్రీతం రెడ్డి అనే వ్యక్తిని మరియు ఉమ్మగాడును వెంటనే చట్టపరంగా శిక్షించి ఆయనను పదవి నుండి తొలగించాలని చెప్పేసి మేము మా పత్రిక ముఖంగా మేము తెలియజేస్తున్నాము. పిప్పల్కోటి రిజర్వాయర్లో భూములు కోల్పోయి నష్టపరిహారం అందక ఆందోళన బాటపట్టిన భూ నిర్వాసితులు రిజర్వాయర్ పనుల వద్ద ధర్నా చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో సిపిఎం పార్టీ నేతలు ధర్నా శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం ప్రకటించారు. పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బండి దత్తాత్రి, సిఐటియు జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న, నాయకులు సురేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మార్కెట్ ధరలకు అనుగుణంగా రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని పేర్కొన్నారు. రైతుల న్యాయపరమైన పోరాటానికి పార్టీ తరపున అన్ని విధాలా అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. 20 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నారు. 18 నుంచి 20 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వమని చెప్పి వీళ్ళు అడుగుతుంటే ప్రభుత్వం తిరకాసు పెట్టి ఫైనల్ చేసినటువంటి 8 లక్షల్ని కూడా ఇవ్వకుండా కేవలం 7 లక్షల 8 వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తామని చెప్పి చెప్తూ ఉంది. ఎప్పుడైనా రేట్లు పెరుగుతూ ఉంటాయి. రేట్లు నష్టపరిహారం పెరగాలి తప్ప నష్టపరిహారము తగ్గించడం ఏంటి అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జనార్దన్, గులాబ్ భారతి అకాల మరణం పార్టీకి తీరని లోటని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అల్లూరి రాజారెడ్డి అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సంతాప సభలో పలువురు నేతలు పాల్గొని జనార్దన్ భారతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ పట్టణ అధ్యక్షులు ఎండి రఫీక్, రాజేశ్వరరావు, రాములు, సుభాష్, ప్రభాకర్, నాగన్న తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశ ప్రజానికానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదు. బీజేపీ నేతల దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని ఎమ్మెల్యే జోగురామన్న పిలుపు. అంబేద్కర్ నగర్లో శ్మశానవాటిక అభివృద్ధి పనులు ప్రారంభం. పంట సస్యరక్షణ చర్యలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించడం అభినందనీయం. రేడియో కిసాన్ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ రాహుల్ రాజ్, ఉత్తమ రైతులకు ఘన సత్కారం. పల్లెవాసుల కష్టాలను దూరం చేసేలా కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు.
జైనత్ మండలం కంఠా గ్రామంలో పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే జోగురామన్న 96 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కుల అందజేత ఎస్సీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ. మావల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తుల మృతి. ద్విచక్ర వాహనాలను లారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదం బాధిత కుటుంబాల్లో అలుముకున్న తీవ్ర విషాదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.